సంపాదించుకుంది. ప్రతి ఎన్నికల్లో నమస్తే, వెల్కమ్ టు TS9 న్యూస్. నా పేరు ప్రియాంక. ఇక డీటెయిల్స్ చూస్తే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వార్డులో ఒకటది. వందలాది పరిశ్రమలు, వేలాది కార్మికులతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మరెక్కడో కాదు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడయే. దీంతో ఇక్కడ పనిచేసే కార్మిక కుటుంబాల ఓట్ల అభ్యర్థుల విజయాన్ని దిశానిర్దేశం చేస్తాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయితే గతంలో కంపెనీలు పవర్ హార్టీ డేస్ ప్రకటించడంతో పూర్తి జీతం రాక నానా ఇక్కట్లు పడ్డ కార్మికులు గత 4.5 ఏళ్లలో ఎలా ఉన్నారు? గత ప్రభుత్వం ఇండస్ట్రీస్కు ఫుల్ పవర్ ఇచ్చిందా? ఇస్తే కార్మికులు సంతోషంగా ఉన్నారా? పవర్ పరేషాన్ దూరం చేసిన వాళ్ళని వీరు పవర్లోకి తేనున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాబట్టే ప్రయత్నం చేసింది TS9. ఇంకెందుకు ఆలస్యం? మీరే చూడండి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది తల్లి అయితే మరో పిల్ల పారిశ్రామిక వాడ గాంధీనగర్ కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన 8 డివిజన్లు ఉంటే దాదాపు 4 డివిజన్లలో ఈ పారిశ్రామిక వాడలు మిళితమై ఉన్నాయంటేనే చెప్పవచ్చు. వీటి రోల్ ఈ నియోజకవర్గంలో మెజారిటీ. సుభాష్ నగర్, సూరారం, జీడిమెట్ల, గాంధీనగర్ డివిజన్ల పరిధిలో దాదాపు 2,000 పరిశ్రమలుండగా ఇందులో 140,000 కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేసే కార్మికుల్లో 40% మంది స్థానికంగా ఇదే నియోజకవర్గంలోని 8 డివిజన్లు మండల పరిధిలో నివాసం ఉంటుండగా మిగతా వారు ఇతర నియోజకవర్గ పరిధిలో ఆవాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ నియోజకవర్గంలో కార్మిక కుటుంబాల ఓట్లు 100,000కు పైమాటే అన్నది సమాచారం. దాదాపు 480,000 ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో కార్మిక కుటుంబాలు ఏ పార్టీకి వేస్తే ఆ రాజకీయ పార్టీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లే భావించవచ్చు. కార్మిక కుటుంబాల ఓట్లు కీలకమైన ఈ నియోజకవర్గంలో నిజానికి ఇక్కడి నుండి గెలిచిన ప్రజాప్రతినిధులు వారి కోసం ప్రత్యేకంగా ఏమి చేసినా చేయకపోయినా కేవలం వారికి ఉపాధి అనేది ముఖ్యం కావడంతో కంపెనీలు సజావుగా నడవాలని కార్మికులు కోరుకుంటున్నారు. అందుకు ప్రధానంగా కావలసిన మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైనవి విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు రవాణాకు సంబంధించి రహదారులు మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. ఇందులో అత్యంత ప్రధానమైనది విద్యుత్. ఈ పారిశ్రామిక వాడల్లో అత్యధికంగా ఇంజనీరింగ్, ఫార్మా, కెమికల్ పరిశ్రమలు ఉండటం వల్ల 24 గంటల విద్యుత్ సౌకర్యాన్ని వీరు కోరుకోవడం సహజం. పెరిగిన డాలర్ ద్వారా, తద్వారా పెరిగిన క్రూడ్ ఆయిల్ తో డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో జనరేటర్ ఆధారంగా ప్రస్తుతం పరిశ్రమలు నడిపించే స్థితిలో పారిశ్రామికవేత్తలు లేరు. గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డిల ప్రభుత్వ హయాంలో ఇక్కడ పరిశ్రమల గేట్ బయట పవర్ హాలిడేస్ బోర్డులు దర్శనమిచ్చిన విషయం వాస్తవం. నెలకు 8 రోజుల దాకా గతంలో పవర్ హాలిడేస్ ఇవ్వడం, కార్మికులకు ఆ 8 దినాల వేతనాన్ని అధికారికంగా కోత విధించి ఇవ్వడంతో కార్మిక కుటుంబాలు పరేషాన్ అయ్యాయి. నెలసరి ఖర్చులు ఏమాత్రం తగ్గకపోగా వేతనాలు తగ్గి రావడంతో అప్పులు చేయక తప్పని అనివార్య స్థితి వారిది. మరి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడ్డ కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమలకు సరిపడా విద్యుత్ ఇచ్చిందా? పవర్ హాలిడేస్ అనే పదానికే ఈ 4.5 ఏళ్లలో చరమగీతం పాడారా? పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ నుండి కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసిన గత ప్రభుత్వం కేవలం రైతాంగానికే పెద్దపీట వేసిందా? లేక ఇండస్ట్రీస్ కూడా సమప్రాధాన్యత కల్పించిందా? తద్వారా సమస్యను అధిగమించారా? ఆ ప్రాంత కార్మికుల్ని అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వం కరెంటు కోత లేదు, కృషి పూర్వక
నారాయణ ఎన్నికల్లో మీరు ఒకటి వరకు వేస్తున్నారు. అన్నమో ఎలక్షన్లో టీఆర్ఎస్ కొంచెం గ్యాస్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ ఇన్పుట్ చేసి కొద్దిగా తగ్గితే మాకు చాలా సంతోషం. రానున్న ఎన్నికల్లో ఆ విధంగానే కొద్దుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా పెద్ద ఎత్తున పారిశ్రామిక వాడ ఆసియా ఖండంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వాలు వచ్చి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎన్నో సార్లు రోజు కరెంట్ కట్ వలన ప్రతి పారిశ్రామిక వాడలో పని లేకపోవడం, పవర్ ఆలేసి ఇవ్వడం, లేబర్ కి 15 రోజులు పని కల్పించడం, అలాగే జీతాలు కూడా వాళ్ళకు సగం సగం ఇవ్వడం, ఆ విధంగానే ప్రతి అంశంలో మ్యానుఫ్యాక్చరింగ్ లో గాని దాంట్లో గాని కొరత ఏర్పడి అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపలనే ప్రభుత్వం పవర్ ఆలేసి లేకుండా ప్రతి ఇండస్ట్రీకి ఉత్పత్తి పెంచి కరెంటుది ఆ విధంగానే పోరాడే లేకుండా వర్కర్లకు గాని ప్రతి వాహనదారులకు గాని ఆ విధంగానే మంచి క్వాలిటీతో కరెంటు ఇవ్వడం వల్ల ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము మద్దతు పలుకుతున్నాము. 14 నుంచి పవర్ కటింగ్ బాగాలేదు, బాగా పంపించడం జరుగుతున్నాయి, పనులు బాగా ఉన్నాయి. ఈ మూడు తెలంగాణ ప్రభుత్వానికి చాలా బాధపడ్డాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కరెంట్ పోవడం ఉండదు ఇంటి జల్లో. ఇదివరకు పని ఒక రోజు ఉండేది కాదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చే కరెంట్ ఉన్న కాడి నుంచి మా జీవితాలన్నీ బాగుపడ్డాయి. మాకు మేము ఇంకే ఎలక్షన్ కి శరీర నిర్ణయం తీసుకుంటాం. కేసీఆర్ గారికి కూడా నిర్ణయించుకుంటాం. కార్మికుల పక్షాన పోరాడే కార్మిక నేతలు, వారికి అన్ని విషయాల్లో అండగా ఉండి పనిచేసే కార్మిక నాయకులు సైతం గత ప్రభుత్వం విద్యుత్ సమస్యను అధిగమించే విషయంలో పాస్ అయిందా లేదా అనే విషయంలో ఎన్ని మార్కులు ఇస్తారో మీరే చూడండి. 2014 పూర్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పారిశ్రామిక ప్రాంతానికి 2-3 రోజులు పవర్ సప్లై ఆపేసిందో అప్పుడు కూడా కార్మికులు ఇబ్బంది పడిన మాట కూడా వాస్తవం. అయితే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక ప్రాంతానికి అయితే పవర్ కటింగ్ అనేది లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేస్ ఉండటం వల్ల 10 సంవత్సరాలు కార్మిక లోకం చాలా తీవ్ర ఇబ్బందిలో పడ్డది. దానివల్ల శాలరీస్ గానీ బోనస్లు గానీ ప్రొఫెషన్ గానీ చాలా ఇబ్బంది పడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ హాలిడే లేకపోవడం వల్ల కరెంట్ పుష్కలంగా ఉంటుంది. దాని ప్రొఫెషన్ ఇంక్రీజ్ అయింది, బోనస్లు గానీ సరైన వేతనాలు ఈ టైంకి వస్తున్నాయి. దీనివల్ల కార్మిక లోకం అంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తున్నారు. దానివల్ల ప్రభుత్వం ఏది ఏమైనా తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు ఓట్లు సంపాదించి పెడతాయనుకుంటున్న కేసీఆర్ టీం కు ఇక్కడి కార్మిక కుటుంబాలు జై కొడతాయా లేదా అనేది వచ్చే నెల 7న తీర్పునిస్తే 11న తేలబోతుంది.